దేవునిచ్చినమాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని, వాక్యం చేత దీవించబడాలని మీ కొరకు ప్రార్థించేస్తూ ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం 26:1 యెహోవా నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహ పడకుండా యెహోవయందు నేను నమ్మిక ఉంచున్నాను అని భక్తుడు ప్రార్థిస్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనము యథార్థత కలిగి ఉన్నప్పుడు జారిపోతామేమోనని, దేవునికి దూరం అయిపోతామేమోనని భయాలు ఉండనవసరం లేదని దావీదు చెప్తున్నాడు. సమభూమిలో నా పాదములు నిలిపి ఉన్నాను అని అతడు చెప్తున్నాడు. సమభూమి అంటే ఒకే స్థాయిలో ఉన్న స్థలము. నాలో యథార్థత ఉంది కనుక నేను సమభూమిపై ఉన్నాను. హెచ్చుతగ్గులున్న భూమిలో, పల్ల ఉన్న భూమిలో నేను లేను అంటున్నాడు. కాబట్టి పరీక్షను బట్టి మనం భయపడవలసిన పని లేదు. యెహోవా నన్ను పరిశీలించుము, పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుమని దావీదు రాస్తూ ఉన్నాడు. మరో విధంగా అతడు, ప్రభువా నేను అగ్నిగుండం గుండా వెళ్ళగలను, నేను ఎక్స్రే గుండా వెళ్ళగలను, నన్ను పరిశీలించు, పరీక్షించు, నేను భయపడనని చెప్తున్నాడు. అంటే తన జీవితాన్ని తను క్షుణ్ణంగా ఎరిగి ఉండి దేవుడి దగ్గర చెప్తున్నాడు. నిజంగా అలాంటి యథార్థమైన ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? ఒకసారి పరిశీలించుకొని ఎక్కడైనా దేవుని దగ్గర యథార్థ హృదయం కలిగినట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే ఏమండి, నీ హృదయం ఏంటో నీకు బాగా తెలుసు. కాబట్టి నీలో దేవునికి ఇష్టం లేని ఏమన్నాయో అన్నీ తీసివేసుకొని యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే యథార్థ హృదయాలు సమభూమి కలిగిన ప్రాంతంలో నిలబడతారు. అలా నువ్వు ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరణతో శాలం. గాడ్ బ్లెస్ యూ.